జిల్లా కీసర మండలం దమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడలో సర్వే నంబర్ 5657 లోని పార్కు స్థలంలో అక్రమ గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి। వివరాల్లోకి వెళ్తే 1984 లో అప్పటి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 5657 లో గల లేఅవుట్ లో 3600 గజాల స్థలాన్ని పార్క్ నిమిత్తం కేటాయించారు। ఇట్టి పార్క్ పై రాను రాను స్థలాల విలువలు వేల నుండి లక్షలు కోట్లకు పెరగటంతో కబ్జాదారుల కన్ను ఈ పార్క్ పై పడింది। దీంతో అప్పటి గ్రామ సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు పార్క్ స్థలాన్ని కబ్జాదారుల బారి నుండి కాపాడడానికి పలుమార్లు జిల్లా పంచాయతీ అధికారి మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు। 19/7/2011 తేదీన ఈ స్థలం పార్కుకు చెల్లిందిగా పంచాయతీ ఆధీనంలోకి తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు। దమ్మైగూడ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారిన తరువాత వచ్చిన కమిషనర్ రావలింగంకు సర్పంచ్ నాను నాయక్ ఈ పార్కు స్థలం పూర్తి వివరాలు అందించి ఈ పార్కు స్థలాన్ని కాపాడవలసిందిగా కోరారు। ఈ స్థలంపై కోర్టులో కేసు నడుస్తున్న విషయం స్థానిక నాయకులకు అధికారులకు తెలిసిన విషయమే। నెల రోజుల క్రితం నూతనంగా దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన విజయలక్ష్మి హుటాహుటిన ఈ పార్కు స్థలాన్ని అక్రమ గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది। 2019 లో అప్పటి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఈ పార్కును కాపాడే ప్రయత్నంలో భాగంగా కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు। కేస్ నంబర్ WP నంబర్ 18198/19 గుండిపల్లి హరిందర్ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య కేసు నడుస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఈ పార్కు స్థలంపై ఉన్న ఎల్ఆర్ఎస్ ను రద్దు చేశామని హెచ్ఎండిఏను కోరారు। దీనికి సంబంధించిన పత్రాలు కూడా మున్సిపల్ ఆఫీస్ నందు ఉన్నాయి। ఒకవైపు ప్రభుత్వానికి కబ్జాదారులకు మధ్య కోర్టులో కేసు విచారణలో ఉండగా నెల రోజుల క్రితమే వచ్చిన నూతన కమిషనర్ పార్కు స్థలంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది। ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారి నుండి అతలాకుతలమవుతున్న వేళ ఈ వైరస్ కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు పరుస్తోంది। అయినప్పటికీ మేడ్చల్ జిల్లా రెడ్ జోన్ లో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది। ఇలాంటి పరిస్థితుల్లో లక్ష జనాభా కలిగిన దమ్మైగూడ మున్సిపాలిటీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న 84 మంది పారిశుద్ధ్య కార్మికులను మేడే రోజున కమిషనర్ విధుల నుంచి తొలగించడం ఎంతో బాధాకరం। కోర్టు పరిధిలో ఉన్న పార్కు స్థలాన్ని అక్రమ గృహ నిర్మాణాలకు కమిషనర్ అనుమతులు ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు నాయకులు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। ఈ అవినీతి కుంభకోణం వెనకాల స్థానిక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు మంత్రి మల్లారెడ్డి బంధు ఉన్నట్లుగా స్థానిక ప్రజలు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। దీనిపై సిడిఎంఏ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు। పల్లె బాలనరసింహారావు బండ్ల కూడా వాస్తవం ఉంది। నేను 1984-83 ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్గా చేసారు 13 ఎకరాల జాగా। దీన్ని లేఅవుట్ చేసిన సమయంలో దీనికి పార్కు జాగా ఎండోమెంట్ గుడి గురించి కేటాయించడం జరిగింది। ఆ గుడి విషయంలో అప్పుడు ఇక్కడ పూజల కార్యక్రమాలు కూడా చేసినాము గ్రామస్తులం అందరము। తర్వాత ఈ ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే దీని కొంతమంది రియాక్టర్లు అమ్ముకున్న ఎవరో మధ్యవర్తులు వచ్చి దీన్ని లేవటు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అమ్మడానికి ప్రయత్నం చేశారు। చేస్తే మా సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ మా దృష్టికి వస్తే దీన్ని మళ్ళీ ప్రజా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది। జరిగిపోయినప్పుడు దాని ప్రజాప్రతినిధులు అప్పుడున్న కలెక్టర్ కానీ డిపో కానీ డిఎల్పీ కానీ వీళ్ళందరూ వచ్చి దీని మీద విచారణ చేసి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు అని అప్పుడు వాళ్ళు కూడా పేపర్ ద్వారా పేపర్ ప్రకటన ద్వారా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దీన్ని ఈ విధంగా కాకుండా కూడా ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీడీసీలు కలిసి మొన్న దీని విషయంలో కోర్టు కూడా పోవడం జరిగింది ఆ డాక్యుమెంట్ల మీద। ఆ కోర్టుల కేసు ఉండగా ఈ మధ్యన మన మున్సిపల్ నుంచి మున్సిపల్ అధికారులు, మేము గ్రామ పంచాయతీ ఉన్న రోజులు మేము ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కాపాడారు। ఇప్పుడు మున్సిపల్ చేతిలోకి పోయిన తర్వాత కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి ఆ ఏదైతే ఫ్రాడ్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్లకు మరి
పర్మిషన్ ఇస్తున్నామని కొంతమంది అంటారు. దాని విషయంలో మేము కోర్టులో కేసు ఉన్న తర్వాత వీళ్ళు ఏ రకంగా మళ్ళీ పర్మిషన్లు ఇస్తారు, ఏ రకంగా చేస్తారు, దీనివల్ల మరి ప్రజాప్రతినిధుల నాయకుల మరి రియాక్ట్ ఇవ్వలేవు వాళ్ళకు, వాళ్ళతో కుమ్మికాయ కమిషనర్ గారు దీని మీద అధికారులు ఎవరైతే దీని మీద దాని బాధ్యత ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఉన్నదని అనుమానం వస్తుంది. దీని మీద పర్మిషన్లు ఇవ్వకూడదని చెప్తూ ఇది ఇచ్చిన డాక్యుమెంట్ల మీద ఎలాంటి పర్మిషన్ లేదు, ఇచ్చిన పర్మిషన్ ఆపాలి. కేసు ఉన్న తర్వాత కమిషనర్ గారు దీని మీద సంబంధించిన అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు అని చెప్తూ దీనికి ప్రజాప్రతినిధులు కాకుండా కమిషనర్ గారు కేటీఆర్ గారు దృష్టికి తీసుకుపోతామని చెప్తూ ఆస్తి సార్ ఇది ఈ 10 కోట్ల ఆస్తిని కాపాడాలని చెప్తూ దీనికి కమిషనర్ ఉన్నత అధికారులు దీనికి స్పందించి అదేవిధంగా కలెక్టర్ గారు దీని మీద స్పందించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు స్పందించాలని కోరుకుంటూ ఎలక్టెడ్ రియాక్టర్లు కబ్జాకోరులు అధికారులు ఒక్కటై దీన్ని అన్యాక్రాంతి చేయాలని దీని మీద కనీసం అన్యాక్రాంతి చేయడానికి ప్రయత్నిస్తారు. దయచేసి ఇంతవరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లా కాబట్టి ఇప్పుడు మున్సిపల్ అధికారులు వీళ్ళు కాపాడాలని మేము దీని మీ ద్వారా వినిపించుకుంటున్నాం.